వరుసగా మొత్తం మరొక పక్షం పెరిగింది. ఇంతవరకు కూడా టీడీపీ జనసేన మాత్రమే ఉండి టీడీపీ జనసేనతో పాటు బీజేపీ కూడా కలిసే ఛాన్స్ కనబడుతోంది, అవకాశం కనబడుతోంది. మరో పక్క మీ నుంచి వచ్చిన బాణమే షర్మిలా గారు కూడా మీ మీదనే బాణం ఎక్కిపెట్టారు. ఇప్పుడు దానికి తోడు వరుసగా ఈ ఉద్యోగస్తులు ఆందోళన, అంగన్వాడీ చూసాము, తర్వాత ఆశా వర్కర్లు, ఇప్పుడేమో ప్రభుత్వ ఉద్యోగులతో చర్చలు జరుగుతున్నట్టున్నాయి. ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు అనిపిస్తుందా? ఒంటరిగా పోటీ చేయలేకే జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా వస్తున్నా కూడా ఆయన తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోతే జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎదుర్కోలేమని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వెనకడుగు వేసి ఈరోజు పొత్తుల కోసం నేను పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నాను, నేను ఆయన ప్రేమిస్తున్నాను, ఆయన నన్ను ప్రేమించలేదని ఇదే చిత్తూరు జిల్లాలో కుప్పంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడు అధ్యక్షుడు ఏమంటున్నాడంటే, నాకు 5% ఓట్లు వచ్చాయి 2019లో. ఎవరైతే నా అభిమానులు కానీ నా కార్యకర్తలు కానీ నేను నమ్మే పరిస్థితులు లేరు, నా సభలకు వస్తారే కానీ మీరు జగన్మోహన్ రెడ్డి గారికి పోయి ఓట్లు వేసేస్తున్నారు, మీరు నమ్మండి, నేను గత 10 సంవత్సరాలుగా పార్టీ నడుపుతున్నాను కదా అని చెప్పేసి వాళ్ళు నమ్మించే ప్రయత్నం చేస్తూ, నేను ఒంటరిగా వస్తే ఖచ్చితంగా డిపాజిట్కి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మీరు సీఎం 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 అని పదే పదే అరిచేది కాదు, ముందు ఓట్లేసి నేను ఏదైతే పొత్తులతో పోవాలనుకుంటున్నానో నా వెనకాల రాండి, ఇష్టం లేని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఒంటరిగా ఎదుర్కోలేక వెనకడుగు వేశారు. ఇంకా బీజేపీ పరిస్థితి చూసాము, ఏదో కేంద్రంలో ఎన్డీఏ పెట్టుకునేసి సిబిఐలు ఈడీలు ఇన్కమ్ ట్యాక్స్ కేసులు పెట్టించేసి దేశంలో బెదిరిస్తున్నారు, కానీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అలా బెదిరే వ్యక్తి కాదు కాబట్టి ఇక్కడ వాళ్ళ పప్పులు ఉడకలేక 0.85% తో ఉన్నింది. 2014లో వీళ్ళందరూ కూడా కలిపి రాష్ట్ర ప్రజలు నమ్మించే ప్రయత్నం చేశారు. సర్వేలు వచ్చాయి కదా వేణుగోపాల్ గారు, వాటిని చూస్తే ఏమనిపిస్తుంది మీకు? సార్ సర్వేలు వాళ్ళు బట్టి పెట్టుకోమని చెప్పండి సార్, మేము వద్దని చెప్పలేదు. ఇప్పుడు ఈ సర్వేలు మేము కూడా రాయించుకుంటాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా రావడానికి ఎందుకు భయపడుతున్నాడు, పవన్ కళ్యాణ్ ఒంటరిగా రావడానికి ఎందుకు భయపడుతున్నాడు, అదే విధంగా మోడీ గారు ఎందుకు ఒంటరిగా రావడానికి భయపడతారు, ఏ రాజకీయ పార్టీ అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా ఎదుర్కోలేకే భయపడి వెనకడిగి వేసి ఈరోజు పొత్తుల కోసం వాళ్ళు ఎత్తుకుంటున్నారు. మేము చెప్పడం ఏమిటంటే స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేసినారు, అభివృద్ధి చేశారు, ఈరోజు రాష్ట్ర ప్రజలకు అనేక కార్యక్రమాలు చేశారు. ఈరోజు చిత్తూరు జిల్లా నుంచి ఏదైతే శ్రీకాకుళం జిల్లా వరకు ప్రతి ఏదైతే పంచాయతీలోను ఒక సచివాలయము, ఒక నాటినేడు స్కూల్, ఒక డిజిటల్ లైబ్రరీ, ఒక ఆర్పీకే సెంటర్, అదే విధంగా చెప్పుకుంటూ పోతే ఒక వ్యవస్థ ఉంది అక్కడ. అలాంటి అభివృద్ధి చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఎదుర్కోలేక వీళ్ళు పొత్తుల కోసం ఈరోజు ఎగబాగుతున్నారు. ఎగబాగుడంలో కూడా ఈరోజు గత మేమైతే సంక్రాంతి తర్వాత మాకు ఉమ్మడి కార్యాచరణ అన్నారు, ఒక నెల అయింది ఉమ్మడి కార్యాచరణ చేశారా, అదేవిధంగా ఉమ్మడి మేనిఫెస్టో అన్నారు, ఒక నెల అయింది ఉమ్మడి మేనిఫెస్టో పెట్టారా, మా ఉమ్మడి సభలు అన్నారు, ఉమ్మడి సభలు ఎవరైనా పెట్టారా? మేము చెప్తున్నాం భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి, అదే విధంగా కలిసి వచ్చడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిర్చడానికి వాళ్ళు భయపడుతున్నారు. ఈరోజు వాళ్ళ ప్రకారమే చూద్దాము, 2019లో 40% తెలుగుదేశంకి వస్తే పవన్ కళ్యాణ్కి 5% వస్తే బీజేపీకి 1% వస్తే మాకు 50% వచ్చింది. ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, అధికారంలో చంద్రబాబు నాయుడు బాగా పొడుచుంటే 40% 23 సీట్లు రాదు కదా. ఆ రోజు పవన్ కళ్యాణ్ బాధ్యత కానీ బీజేపీ బాధ్యత కానీ ఏమైనా 2014 నుంచి 2019 వాళ్ళు నిర్వహించారా? వాళ్ళు నిర్వహించుంటే వాళ్ళ పర్సంటేజ్ పెంచాలి కదా. ఎందుకు అక్కడ 23 సీట్లు ఒకరికి, 5 సీట్ పర్సంటేజ్ ఒకరికి, ఈ 0.85% ఎందుకు రావడం జరిగింది? 2014 నుంచి 2019 వరకు వాళ్ళు ఏమి చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష పాత్ర బాగా పోషించాడు కాబట్టి 45 నుంచి 51% పెరిగింది. మేము ఈరోజు చెప్తున్నాం, దేనికైనా డిబేట్ రమ్మని చెప్పండి, దేనికైనా సవాల్ సిద్ధం మేము. ఈరోజు ప్రాజెక్ట్ అయినా సరే, అదే విధంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అయినా సరే, లేదా పరిశ్రమల గురించి అయినా సరే, లేదా రోడ్ల గురించి అయినా సరే, లేదంటే అయినా సరే, ఏదైనా ఉద్యోగాల గురించి అయినా సరే, తెలుగుదేశం ప్రభుత్వంలో ఏం చేశారు, ఎంతవరకు అయినాయి, జగన్మోహన్ రెడ్డి గారు అది ఎంతవరకు తీసుకెళ్లారు, మేము చెప్పడానికి సిద్ధంగా మా దగ్గర లెక్కలు ఉన్నాయి. వాళ్ళకి దమ్ముంటే దానికి రావాలి, అది పక్కన పెట్టేసి ఎంతసేపు పసలేని ఆరోపణలో బురంజల కార్యక్రమం చేసి ఏదేదో వాళ్ళు సర్వేలు చేసుకున్నామని చెప్పేసి ఈరోజు సర్వేలు చేసుకుంటే మరి రా పొత్తులు అనౌన్స్ చేయండి. ఈరోజు తెలుగుదేశం పార్టీకి 100 సీట్లు అంటున్నారు, జనసేనకి 60-50 సీట్లు ఇస్తున్నారు. వేణుగోపాల్ గారు, రాజధానికి సంబంధించి అందరూ కామన్ గా చేసేటువంటి విమర్శ, ఇంతవరకు రాజధాని ఏదో స్పష్టత లేకుండా పోయింది, ఏది అంటే
అది విశాఖపట్నం అని చెప్పాలా, కర్నూలు అని చెప్పాలా, ఏ అమరావతి అని చెప్పాలి? రాజధాని గురించి కూడా చెప్తా రాజుగారు, వినండి కాసేపు వినండి. వాళ్ళ సోద అంతా విన్నారు కదా, మా సోద కూడా 2 మినిట్స్ వినండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ మాకు 40% ఉంది, 50% ఉంది అన్న వాళ్ళు ఈరోజు వాళ్ళు 100 సీట్లకే నిమిత్తం అవుతున్నారు. అదేవిధంగా జనసేన పార్టీకి 5% ఉండే వాళ్ళకి 50 సీట్లు ఇస్తున్నారు. అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎంత దిగజారిందో దీన్ని బట్టి అర్థం అవుతుంది. ఏమీ లేని బీజేపీకి వచ్చి 25 సీట్లు ఇస్తున్నారు. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, తెలుగుదేశం పార్టీ తన ఉనికిని చాటుకోవడానికి ఈరోజు జనసేనతో బీజేపీకి ఏమాత్రం పర్సంటేజ్ లేకపోయినా కాదండి, ఏ విధంగా ఎదుర్కోవాలనే ప్రయత్నం తప్ప ఇక్కడ వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కానీ లేదు. కేవలం వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ పొత్తులతో రావడం జరుగుతుంది. కానీ ఈ పొత్తులు కూడా గత నెలగా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారిపై అంటే దీన్ని బట్టి వాళ్ళు విడివిడిగా వచ్చినా పొత్తులతో వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరిస్తే వాళ్ళకి డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదని అర్థమైంది. ఇంకా మీరు రాజధాని గురించి చెప్తున్నారు సార్, ఇప్పుడు అమరావతి రాజధాని కాదు కానీ ఎవరన్నా చెప్పారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా సరే అమరావతి రాజధాని తీయేస్తున్నాను, విశాఖపట్నంలో కర్నూలు చేస్తున్నాను చెప్పాడా? అమరావతి ఇప్పుడు 3 పిల్లలు ఉండేటప్పుడు 3 ఐస్ క్రీమ్ తీస్తే తప్పే ఉంచుతా, ఒకే పిల్లడు తీసేయాలా? అంటే 3 ప్రాంతాలు అభివృద్ధి చెందకూడదా, ఒకే ప్రాంతం అభివృద్ధి చెందాలా? ఈరోజు 100,000 ఎకరాలు 50,000 ఎకరాల్ని దాదాపు ఎకరానికి 2 కోట్లు ఖర్చు పెట్టినా కూడా దాదాపు 1 లక్ష కోట్లు 150,000 కోట్లు 2 లక్షల కోట్లు ఖర్చు అవుతాయి. ఆ 2 లక్షల కోట్లు 100,000 కోట్లు ఎవరు తెచ్చిస్తారు? అంటే రాష్ట్రంలో అన్ని పన్నులు వసూలు చేసి వేణుగోపాల్ గారు, రాజధాని చేస్తేనే అభివృద్ధి అవుతుందా, రాజధాని లేకపోతే అభివృద్ధి కాదా? మరి ఎందుకు రాజధాని కోసం అంత పోరాడుతున్నారు? మరి అమరావతి రాజధాని కావాలి మీరు, మరి అంత రాజధాని వల్ల అభివృద్ధి చెందదు అనుకున్నప్పుడు విశాఖపట్నంలో పెడితే ఏముంది, కర్నూలులో పెడితే ఏముంది, ఎందుకు అమరావతిలోనే ఉన్నారు మీ ప్రాంతంలో? మీ పార్టీ కూడా మద్దతు కదా, మీ పార్టీ మీ పట్టిన పట్టు తెలుగుదేశం పార్టీ ఏదైతే పెత్తందారులు ఆడ ఏదైతే ఎకరాలు ఎకరాలు భూమి ఉంది కాబట్టి అమరావతి ఒక్కటి తప్ప ఇంకా ప్రాంతం అభివృద్ధి చెందకూడదు. ఓకే రాజధాని పెట్టితేనే అభివృద్ధి చెందుతుందా, రాజధాని పెట్టకపోతే అభివృద్ధి చెందదా అంటే ఓకే ఉన్ని రాజధాని పెడితే అభివృద్ధి కాదంటున్నారు కదా, అలాంటప్పుడు అక్కడ విశాఖపట్నం కర్నూలులో కూడా ఉంది. రాజధాని గురించి మనం మరొక చర్చ పెడదాం, కానీ రాజధాని మీద వాళ్ళ చర్చ కాదు. రాజధాని గురించి మీరు కూడా సపోర్ట్ చేశారు కదా అమరావతిని, మీరు మీరు అపోజిషన్ అమరావతిని సపోర్ట్ చేస్తున్నాం, అక్కడే అసెంబ్లీ ఉంటాయి, అక్కడే శాసనాలు చేస్తారు. అదేవిధంగా విశాఖపట్నం భారతదేశంలోనే టాప్10లో ఉంది, అక్కడ ఎకనామికల్ గా డెవలప్ చేయాలి కాబట్టి విశాఖపట్నాన్ని ఎడగబడిన ప్రాంతం రాయలసీమ కాబట్టి అక్కడ న్యాయ రాజధానిని 3 ప్రాంతాలు 3 కళ్ళుగా జగన్మోహన్ రెడ్డి చూడాలనుకుంటున్నారు. వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టమండి రాయలసీమలో రాజధాని వద్దు, రాజధాని అభివృద్ధి చెందేది ఏమీ లేదు, అదే విధంగా విశాఖపట్నం అభివృద్ధి వద్దు, విశాఖపట్నం రాజధాని పెట్టడం వల్ల ఏం అభివృద్ధి చెందదు అని వీళ్ళు మేనిఫెస్టో పెట్టమని చెప్పండి. వాళ్ళకి దమ్ము ఉంటే 3 రాజకీయ పార్టీల్ని పెట్టి రమ్మని చెప్పండి. ఓకే వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.